అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఉపవాసంలో ఉన్నప్పుడు వైద్యం చేపించుకోవచ్చా చేపించుకోకూడదా? దీనికి సంబంధించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక హదీస్ని మనం చూసినట్లయితే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసంలో ఉన్నప్పుడు ఇహ్రామ్ స్థితిలో కూడా, హజ్లో ఉన్నప్పుడు ఇహ్రామ్ స్థితిలో మరియు ఉపవాస స్థితిలో కూడా కొమ్ము అంటే హిజామా వైద్యం చేయించుకునేవారు అని ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు తెలియజేశారు. దీనికి సంబంధించి బుఖారీ హదీస్ గ్రంథంలో, మిస్కాతుల్ మసాబిహ్లో మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో, మిస్కాతుల్ మసాబిహ్లో 2002లో ఈ యొక్క హదీస్ని స్వీకరించడం జరిగింది. అంటే అనేక రకాల మౌలవీలు, ఇమాములు, ముఫ్తీల ఆధారంగా కూడా మనం చూసినట్లయితే కనుక శరీరానికి శక్తిని ఇచ్చేటటువంటిది కాకుండా మనకి బీపీలు, షుగర్లు, ఇంకేదైనా గుండెకు సంబంధించిన రోగాలు, కిడ్నీలకు సంబంధించిన రోగాలు, ఇంకేదైనా తలకు సంబంధించిన రోగాలు, ఇంకేమైనా కొంతమందికి స్కిన్ ఎలర్జీస్, ఇంకా అనేక రకాల రోగాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఉపవాసంలో ఉన్నటువంటి వ్యక్తి ఉపవాసంలో ఏంటి, మనం ఉపవాసంతో ఉండాలి అంటే మనం ఆహారం నుంచి, నీటి నుంచి వీటిని త్యజించాలి. అంటే ఇటువంటి శరీరానికి తాకత్తు ఇచ్చేది కాకుండా మనకి అనారోగ్యం నుంచి కాపాడుకోవడం కోసం ఏదైనా ఒకవేళ ఎమర్జెన్సీలో తీసుకోవాల్సి వస్తే కనుక వాటిని తీసుకోవచ్చు అని. అంటే ఆహారం అంటే ఇప్పుడు శక్తిని ఇచ్చేది కాకుండా, బలానికి సంబంధించింది కాకుండా, ఆకలిని, నీటిని తెచ్చేది కాకుండా, ఇంకా వేరేది ఏదైనా వైద్యం తీసుకోవాల్సి వస్తే, ఇటువంటి ఎమర్జెన్సీ సమయంలో ముందుగా ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఏదైతే ఉందో దానిని ఆశ్రయించడం మంచిది అని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఇస్లాంలో జోరు జబర్దస్తి బలవంతం అనేది లేదు అని ఖురాన్లో 2 సూరాల్లో 256వ వాక్యంలో కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఉపవాసం ఉండాలి, కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఉపవాసాన్ని ఇతర సమయాలలో, రంజాన్ తర్వాత కూడా ఇతర సమయాలలో కూడా, మరి ఆ యొక్క రంజాన్లో విడిచిపెట్టబడ్డటువంటి అనారోగ్యం ద్వారా విడిచిపెట్టబడ్డటువంటి ఉపవాసం ఏదైతే ఉందో దాన్ని రంజాన్లోని ఇతర దినాలలో కూడా, పలానా రోజు నేను రంజాన్లో ఒక ఉపవాసమో, 2 ఉపవాసాలో, 10 ఉపవాసాలో విడిచిపెట్టాను, వాటిని నేను ఇప్పుడు ఉంటున్నాను వల్ల అని చెప్పి మీరు నియత్ చేసుకొని సంవత్సరంలో మళ్ళీ ఇతర దినాల్లో కూడా ఇప్పుడు విడిచిపెట్టబడ్డ అనారోగ్యంతో విడిచిపెట్టేటువంటి ఉపవాసాన్ని అప్పుడు ఉండేటటువంటి అవకాశాన్ని కూడా అల్లా సుబ్హాన తాలా కల్పించాడన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా దీనికి సంబంధించి అనేక హదీసులు ఉన్నాయి, వీటిని మీరు కూడా ఖురాన్ మరియు హదీసులు తెలిసి చదవండి, మరియు మౌలవీలు, ముఫ్తీలని, ఇమాములని మీరు కూడా ఆశ్రయించండి, ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోండి. ఉపవాస సమయంలో అనారోగ్య స్థితిలో మనం ఎలా ఉండాలో మరి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, ఇస్లామిక్ పండితుల ఆధారంగా మనం ముందుకు వెళ్ళే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఎటువంటి మనకేదైనా ఆలోచనలు, అపోహలు, కన్ఫ్యూజన్లు ఉంటే వాటిని నివృత్తి చేసుకొని ముందుకు వెళ్ళే విధంగా మనం ప్రయత్నించాలి. మనం అనుకుని సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఇంకా ఇతరుల మషరా, ఇతరుల యొక్క జ్ఞానం, ఇతరుల యొక్క ఎలిమి తీసుకొని ముందుకు వెళ్ళడం మనకి ఎంతైనా మంచిది. మనందరికీ అటువంటి సరైన మార్గాన్ని ప్రసాదించమని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అటువంటి నీ దాసులందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు మీ యొక్క సహాయ సహకారాలను అందించండి వల్ల, ప్రతి అవయవంలో కూడా మీ యొక్క వెలుగుని, మీ యొక్క నూరుని, మీ యొక్క స్వస్థతని మాకు ప్రసాదించండి వల్ల, ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బందుల్లో బాధపడుతున్నారో, ఎవరైతే ఉపవాసం ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ఉపవాసం ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఎవరైతే ఉపవాసకులకు సహాయం చేస్తూ ఉన్నారో, ఇటువంటి నీ యొక్క ప్రతి దాసుడికి నీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, ఎవరైతే ఉండలేకపోయారో వారికి మళ్ళీ ఉపవాసాన్ని ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీరు ఏ విధంగానైతే ఆరాధిస్తే మీరు ఇష్టపడతారో అటువంటి ఆరాధనని మీకు అప్పగించే విధంగా ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మమ్మల్ని ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను మరియు ఐశ్వర్యపరంగాను మాకు ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మమ్మల్ని అందరినీ రక్షించమని, మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించమని, మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, మీ యొక్క దాసులందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్.